హాయ్, డీసెంట్ హీరో నాగచైతన్య, క్యూట్ హీరోయిన్ పూజ హీరో హీరోయిన్స్ గా రూపొందిన ఒక లైల కోసం సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమా గురించి హీరో హీరోయిన్ అలాగే డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పే విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ చైతన్య. హాయ్. హాయ్ విజయ్ గారు. హలో అనూప్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అందరికి కూడా. థ్యాంక్ యూ. సో దీపావళి స్పెషల్ ఆఫర్ లాగా ఈ సినిమా రిలీజ్ అయ్యే ఒక లైల కోసం అందరిని ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్ఫుల్ టాక్ ఆల్రెడీ తెచ్చేసుకుంది. సో చైతన్య, హౌ ఆర్ యు ఫీలింగ్? చాలా సంతోషంగా ఉందండి. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు సినిమాని, ఎస్పెషలీ ఫ్యామిలీస్ అండ్ యూత్. మనం మెయిన్ టార్గెట్ చేసిన ఆడియన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్. మ్యూజిక్ సూపర్ హిట్ అయిపోయి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచింది అండ్ రిలీజ్ అయిన తర్వాత ఆ పిక్చరైజేషన్స్ తో చూస్తుంటే ఆ సాంగ్స్ ఇది కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకి అంటే ఒక డబుల్ ప్లస్ లాగా అనిపిస్తుంది. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సినిమాకి. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. అంటే ఇటు చైతన్య ఇటు విజయ్ గారు ఇద్దరు కూడా లైక్ మైండెడ్ పీపుల్ అన్నమాట. లైక్ అంటే హోమ్ ఐ లవ్ టు వర్క్ విత్ అన్నమాట. ఇట్లాంటి వాళ్ళతో వర్క్ చేయాలని ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. యా, హీరో అలానే అండ్ డైరెక్టర్ గారు అలానే అండ్ కన్ఫ్యూజన్ ఉండదు, ఇది బాగుందా, ఈ ట్యూన్ బాగుందా, ఈ ట్యూన్ బాగుందా, లేకపోతే సిచ్యువేషన్ కూడా వెరీ క్లియర్గా ఉంటాడు విజయ్ గారు. ఇట్స్ వెరీ గుడ్ వర్కింగ్ విత్. సో విజయ్ గారు మీకు స్పెషల్ గా కంగ్రాట్స్ చెప్పాలి, ఎందుకంటే అందరికీ సెకండ్ ఫిల్మ్ అద్వితీయ విఘ్నం అనేది మనకి ఇండస్ట్రీలో అది కంటిన్యూస్ స్టాక్, అది ఎప్పటికీ అది ఆగదు. సో మీరు దాన్ని కూడా జయించేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీకు టెన్షన్ ఉండిందా? అది టెన్షన్ లేదండి, యాక్చువల్గా ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత వెరీ కాన్ఫిడెంట్ అండి. కాకపోతే ఒక తెలియని ఎక్సైట్మెంట్ రిలీజ్ బిఫోర్ డే వరకు. రిలీజ్ మిడ్ నైట్ యూఎస్ నుంచి కాల్స్ వచ్చాయండి, దెన్ హ్యాపీ. ఓకే. సో మీరు అంటే ఈ కథని మామూలుగా ముందు అలా ప్రిపేర్ చేసుకున్నారా, లేకపోతే ఆర్టిస్ట్లను దృష్టిలో పెట్టుకుని అంటే చైతన్య అయితే బాగుంటుందని అలా రెడీ చేసుకున్న కథ ఇది? యాక్చువల్గా ఫస్ట్ నేను చైతన్యని కలిసినప్పుడు ఊరికే పాయింట్ చెప్పాను, తను బాగా ఎక్సైట్ అయ్యారు, చాలా బాగుంది విజయ్ మూవ్ అవుదాం అనేసి. అప్పుడు తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా తను చూస్తూ తను ఎలాగైతే బాగుంటుంది అన్నట్టుగా రాశాను. మిగతా లైక్ సినీ కార్డర్ రిమైనింగ్ సీన్స్ డైలాగ్స్ అన్నీ తనకు పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యేలాగా చూస్తూ రాశాను. సో మీకు ముందు కథ చెప్పారా, టైటిల్ చెప్పారా? ముందు కథే చెప్పారు, ముందు కథే చెప్పారు. అప్పుడు టైటిల్ అనుకోలేదు మనం, అప్పుడు ఇంకా అనుకోలేదు టైటిల్. ఇంకేం అనుకోలేదు. కథ ఆల్మోస్ట్ ఒక 50% స్టేజ్ కి వచ్చిన తర్వాత అప్పుడు టైటిల్ సజెస్ట్ చేశారు. టైటిల్ కాదు, తాతగారు పాట రీమిక్స్ చేస్తే ఎలా ఉంటది ఐడియా, ఆ చిన్న ఐడియా విజయ్ ఇచ్చాడు. డెఫినెట్గా బాగుంటుంది. కానీ విజయ్ అన్నాడు ఒక ప్రాబ్లం ఉంటది, స్పీడ్ బ్రేకర్ అనూప్ అనూప్ అప్పవాలి. సో అనూప్ సపోర్టివ్ ఇనఫ్, డెఫినెట్ గా సరే ఓకే చేద్దాం. రీమిక్స్ అంటే నాకు ఒక చిన్న ఇది, కానీ ఎనీవే చేద్దాం. సో అక్కడి నుంచి టైటిల్ ఐడియా వచ్చింది. స్టోరీ కూడా యాప్ట్ గా ఉండింది. కేఎన్ఆర్ గారి సాంగ్ ఆ రోజుల్లో మామూలుగా పెద్ద సూపర్ డూపర్ హిట్. సో అటువంటి హిట్స్ ముట్టుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్ గా కొంచెం తేడా వచ్చినా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అండ్ ఆల్సో మీరు సినిమా చూస్తే సినిమా అంతా ఒక లైలా కోసమే. మాకు బేసిక్గా మీరు వచ్చి ఆ ల్యాప్టాప్ లో అది టైప్ చేయగానే మాకు అర్థమైపోయింది, ఓ ఇది నిజంగానే పర్ఫెక్ట్ యాప్ట్ కదా సినిమాకి టైటిల్ అనేది. నన్నప్ గారు మీరు ఎందుకు అపోజ్ అంటే రీమిక్స్ సాంగ్స్ కి? అపోజ్ లైక్ సీ ఐ వాంట్ టు డు ఫ్రెష్ సాంగ్ అన్నమాట ఈచ్ టైం. లైక్ అది మనం ఎంత బాగా చేసినా దాన్ని రీచ్ అవ్వడం కష్టం, దాన్ని పాడేయకుండా ఉండాలనే నాకు ఆ టెన్షన్ అవుతుంది. అలాంటి సాంగ్స్ ని బేసిక్ గా టెన్షన్ ఉంటుంది. యా యా, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు లైక్ స్పాయిల్ ఇట్ అనే టెన్షన్ ఉంటుంది. బట్ లక్కీగా నేను చేసిన సాంగ్స్ చాలా డబుల్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది స్పాయిల్ కాకుండా. లక్కీగా జనాలు కూడా లైక్. సో హాయ్ పూజ. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ మూవీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ ని? ఐ థింక్ ఐమ్ స్టిల్ టేకింగ్ ఇట్ ఆల్ ఇన్. సో ఇట్స్ ఇట్స్ ఫీల్ ఇట్ ఫీల్స్ గుడ్. సో హౌ డిడ్ యు గెట్ దిస్ ఆపర్చునిటీ? Actually, the director had called me and he had seen my earlier film in Tamil. And then I met with him and he gave me he gave me a narration and then I was on after that. Yeah. Karthik and Nandu. So, iddaru kuda ante on screen chustunte perfect match la anipistundi actually ga. నుంచి ఆ క్లారిటీ తో ఉన్నారా, అంటే చైతన్యకి ఇలాంటి ఒక ఫ్రెష్ ఫేస్ ఇలా అమ్మాయి అయితే బాగుంటుందని, లేకపోతే ఎవరైనా? సో స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత చైతన్య నేను డిస్కస్ చేసుకున్నాం. దీంట్లో హీరోయిన్ చాలా కీ రోల్. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హీరోయిన్ పోర్షన్ తక్కువగా ఉంటుంది, ఈ సినిమాలో చాలా ఎక్కువగా ఉంటుంది, డైలాగ్స్ చాలా ఉన్నాయి, ప్లస్ అమ్మాయి పక్కింటి అమ్మాయిలా ఉండాలి అన్న టాపిక్లో మేము డిస్కస్ చేసుకుని ఫైనల్గా కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది ఫ్రెష్ అమ్మాయి అనేసి
ఇంకప్పుడు అదే పనిలో వెతికి 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 ఫైనల్గా ఈ అమ్మాయి పిక్స్ చూసాము. సో క్యారెక్టర్ నేమ్ అంటే కార్తీక్ అని పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందండి? అంటే మా కార్తీక్ అని వినగానే మా ఒకసారి ఎంఐ చేసే వెళ్ళిపోయాము. అంటే డైరెక్టర్ సెంటిమెంట్ ఓకే. సంతోషంలో నాగ్ సార్ పేరు కార్తీక్. అవును, ఎంఐ చేసేవాళ్ళు కార్తీక్. కార్తీక్ నా గుండె జారి కల్లంతేందులో హీరో కార్తీక్. కానీ బాగుందిలేండి, అంటే ఆ పేరు వినగానే ఆల్రెడీ ఇది ఒక లవ్ ఎంటర్టైనర్ కదా, ఒక లైట్ హార్టెడ్ ఫిలిం. సో ఆ పేర్లు కానీ ఆ మ్యాచింగ్ అంటే తను ముద్దుగా నందు అని పిలవటం కానీ, మీరు చాలా లవ్ స్టోరీస్ చేశారు, సో దీంట్లో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? మెయిన్ ఏంటంటే విజయ్ చెప్పిన పాయింట్ అండి, ఒక అమ్మాయి అబ్బాయి యూనో లవ్లో పడతారు, కానీ ఒకవేళ ఆ లవ్ వన్ సైడ్ లవ్ అయితే అబ్బాయి ఆ లవ్ని సాక్రిఫైస్ చేస్తాడా? ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. అంటే ఆ ఎక్స్ట్రీమ్ వరకు అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అండ్ అదే కాకుండా ఎంటర్టైన్మెంట్, తన స్క్రిప్ట్లో ఎంటర్టైన్మెంట్ బాగా బ్లెండ్ చేశాడు. అండ్ ఐ ఫీల్ ఇవాళ ఆడియన్స్లో మెయిన్ వాళ్ళు సినిమాకి వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసమే, దట్స్ ద నెంబర్ వన్ పాయింట్. వాళ్ళని నవ్విస్తే హాఫ్ ద ఎగ్జామ్ ఇస్ ఓవర్. సో ఈ రెండు పాయింట్స్ బాగా నచ్చినాయి స్క్రిప్ట్. పూజ, మీ క్యారెక్టర్ అంటే మీరు ఎలా ఎంజాయ్ చేశారు యాక్ట్ చేసేటప్పుడు? అండ్ వాట్ డిడ్ యూ లైక్ ద మోస్ట్ ఇన్ యువర్ క్యారెక్టర్? Actually, she's a very headstrong girl, and what was more fun, more enjoyable to watch is how is someone going to win over her. So that was the enjoyable part to watch, and it was a great learning experience for me, you know, because you either hate this character or you love her. It's one of the two. You cannot, there's no gray area. So it was challenging for me that way. కానీ అంత చక్కగా క్యూట్ అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ అన్నిసార్లు చెప్తుంటే ఎలా నో చెప్పాలనిపించింది. తను కూడా పాపం డైరెక్టర్ ని చాలా సార్లు అడిగింది షూటింగ్ లో, సార్ వాట్ ఇస్ ఓకే, దే ఆర్ గోయింగ్ టు హేట్ మీ సినిమా చూసాక. ఆండ్రూ గారు చాలా అందంగా లొకేషన్స్ ని ఆర్టిస్ట్ అని కూడా బాగా చూపించారు. సో ఆయన సెలక్షన్ ఎవరిది? తను నాకు గుండెజారికి వర్క్ చేశారండి, నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. వన్స్ స్క్రిప్ట్ అంతా అయిన తర్వాత టెక్నీషియన్స్ అంటే ఓకే నీ కంఫర్టబుల్ టెక్నీషియన్స్ని పెట్టేసుకున్నారు, అందులో ఆండ్రూ గారు నా కంఫర్ట్ అండ్ ప్రొసీడ్ అయిపోయి. ఇంకా అనుపమ అంటే ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోలో ఆస్థాన సంగీత దర్శకుడు మనం కావచ్చు, ఆటనగర్ సూర్య కావచ్చు, చేసుకున్నాడు. అనుప్ రీ రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీ అండి, లైక్ సెకండ్ హాఫ్ ఎమోషన్ సీన్స్లో ఆఫ్కోర్స్ మీరు ఇంతమంది చెప్పారు హీరోయిన్ ఇంట్రాక్షను, హీరో ఫస్ట్ టైం ఫారిన్ లవ్, ప్లస్ ఒక లైలా కోసం సాంగ్ లీడ్, ప్లస్ సెకండ్ హాఫ్ స్టార్స్ ఎక్స్ట్రాడినరీ రికార్డింగ్. మీరు ఎక్కడైనా అంటే ఇది నాకు బాగా ఛాలెంజింగ్ అండి, ఈ పర్టికులర్ సన్నివేశాన్ని నేను షూట్ చేయడం అనుకున్న సందర్భం ఏదైనా ఉందా? ఆల్మోస్ట్ ప్రతి సీను అలాగే చేసామండి. స్టార్ సీన్ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి, ఎందుకంటే ది బెస్ట్ గిఫ్ట్ ఇంతవరకు ఎవరు ఎవరికి ఎవరిని గిఫ్ట్ అనమాట. అలాగే హీరో ఫారిన్ లవ్ ఆ టైర్ ఫస్ట్ షార్ట్ తీయడానికి చాలా టైం పట్టింది. ఒక ఆకు ఆకు నుంచి వాటర్ డ్రాప్ అలా కారుతూ ఉండాలి, వెనకాల అమ్మాయి వస్తుండే కరెక్ట్ సింక్ అవ్వాలి, అలా చాలా టైం పట్టింది. సో సీన్స్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా పక్కన, సో వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంది అంటే యాజ్ అ న్యూ కమర్? ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ మీ బికాస్ దెన్ హావ్ టు జస్ట్ రియాక్ట్, ఐ డోంట్ నీడ్ టు యాక్ట్. సో వాట్ ఎవర్ దే వుడ్ లైక్ saying then I just to react to them, and overall they made me feel comfortable because it's not my first language, and I sometimes took more takes, so they made me feel comfortable with that. And Chaitanya to work cheyatam ela undi as a co-star, Chaitanya ela? Yeah, he's been really supportive and been a really good friend in this whole process, and I keep telling him to give me health tips. Health tips? Why do you need health tips? Exactly. See his muscles and all that. Me can go. Okay. So it's been fun working with him. And we also enjoyed, we went paragliding when he did that for the song. Yeah. Even I went. Okay, so okay. It was good fun. అండ్ యూరప్ సాంగ్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా చూడడానికి. అంటే నంబర్ ఆఫ్ లొకేషన్స్ లో షూట్ చేసాం యాక్చువల్లీ ఆ సాంగ్. ఐ థింక్ ఫోర్ ఆ సాంగ్ ఫుటేజ్ చూస్తే ఒక 20-30 సాంగ్స్ ఈక్వల్ అమౌంట్ ఫుటేజ్ ఉంది. అన్ని లొకేషన్స్ ట్రావెల్ చేసాము. ఇట్ వాస్ గ్రేట్. యు కెన్ మేక్ ఎ హోల్ మూవీ జస్ట్ కాల్డ్ ఈచ్ ఇన్ యువర్ లైఫ్ నీడ్ విత్ దట్ మచ్ ఫుటేజ్. అండ్ అలీ గారి కామెడీ కూడా చాలా బాగుంది, అంటే సటిల్ గా ఇంట్రొడక్షన్ గానీ అది అంటే మనం ఏంటి ఏం చెప్పబోతున్నారు అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కదా, కానీ రొటీన్ కి భిన్నంగా ఉంది. అంటే ఆయన ఎందుకు పగ పెంచుకున్నారు అనేదానికి ఒక పర్ఫెక్ట్ కాస్ట్ చూపించారు. అండ్ చూస్తుంటే
అంటే కొన్ని చోట్ల మనకి అంటే అర్థమైపోతుంటుంది అది ఇక్కడ కొంచెం ఓవర్ అవుతుంది అలా అని, కానీ ఇందులో అలా లేదు, సటిల్ గా కామెడీ ఉంది. అండ్ ఆలిగా ట్రాక్ అనేది అంటే ఇప్పటిదాకా ఆయన చేసిన దానికి ఇది కొంచెం కొత్తగా ఉంది, అంటే డెఫినెట్లీ కాస్త నెగటివ్ టచ్ ఉండే అలాగా. సో ముందు నుంచి అంటే కామెడీ పరంగా కూడా మీరు చాలా కేర్ తీసుకున్నారనేది అర్థమవుతుంది. సో ఈ ట్రాక్ ఎవరు ఆలోచన, అంటే ఈ థాట్ మీదేనా? బేసిక్ థాట్ నా అసోసియేట్ అండి, మా కోడైరెక్టర్ వేణు. ఇట్లా తను చెప్పాడు అలీ గారు ఇందువల్ల పగబెంచుకుంటే అలాగా అని చెప్పాను. దాన్ని అది బాగా నచ్చేసి దాన్ని అలాగా డెవలప్ చేసామండి. చేసి సబ్జెక్ట్లో అంటే యాక్చువల్గా సపరేట్ ట్రాక్ ఉండటం అనేది మాకు ముందు నుంచే ఇష్టం లేదు. ఇది ఒక మంచి లవ్ స్టోరీ, సపరేట్ ట్రాక్ కాకుండా సబ్జెక్ట్లోంచి కామెడీ కావాలి అనేసి అలాగా అల్లుతూ పెట్టుకుంటూ వచ్చాము. స్పెషల్ ఇంటర్వెల్ బిఫోర్ సీన్స్, ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ పక్కన పెడితే ఇంటర్వెల్ బిఫోర్ పీక్స్ తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ కూడా అంటే ఆ చిన్న కన్ఫ్యూజన్లో పెట్టి వాళ్ళిద్దరిని డైవర్ట్ చేస్తూ అనేది. మీరు అంటే చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు కదా, ఆయనలో మీకు ఒక నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? అదే బెస్ట్, సాఫ్ట్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఏ కాంప్లికేషన్ ఉండదు. అండ్ నాకు బెస్ట్ ఏంటంటే నాకు ఫస్ట్ టైం స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఎంత క్లారిటీగా చెప్పారో, షూటింగ్ చేసేటప్పుడు కూడా అంత క్లారిటీగానే తీశారు. సో అది ఒక యాక్టర్కి చాలా ప్లస్ అండి. డైరెక్టర్కి బాగా క్లారిటీ ఉన్నప్పుడు యాక్టర్ ఇంకా పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేయొచ్చు, అండ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా టిప్స్ ఇంకా యునో ఇట్ల ఎన్కరేజెస్. సో ఓచెలి ఓచెలి మీరు బాగా పాడతారని అనూప్ గారు చెప్పారు ఇందాక. యూ సింగ్ వెల్ ఇట్ సీన్స్. హూ టోల్డ్ యూ దట్? అనూప్ గారు. అవునంట కదా, కాదా? షి హర్డ్ యువర్ వాయిస్ నో, షి ఇస్ లైక్ యా షి కెన్ సీ, బట్ పాడుతుంది పాడుతుంది కదా. ఒకటి చెప్తా చేతు, ఇది జనాలకు కూడా తెలిస్తే బెటర్, ప్రజలకు అందరికి తెలియదు. ఎందుకంటే నాకు ఏ డైరెక్టర్ ఇప్పటి వరకు లిరిక్ పేపర్ పట్టుకొని పాడి వినిపించలేదు. డైరెక్టర్ విజయ్ గారు మామూలుగా ఫస్ట్ నాకు ఇచ్చేస్తారు డైరెక్టర్స్ అను లిరిక్ అని, అతను నాకు ఇవ్వడు లిరిక్ పేపర్, ఇట్లా పెట్టుకొని మొత్తం పాడతాడు, మొత్తం పాట అప్పుడు ఇస్తాడు. ఫస్ట్ ఏ పాట పాడారు విజయ్ గారు? ఆ పాట మీరు పాడితే బాగుంటుంది. అసలు మేము ఇప్పుడు మిమ్మల్ని వదలం, మీరు పాట రెండు లైన్లు ఒక లైన్ భయపడిపోతారండి. వాళ్ళు భయపడరు, మీకు భయం వేస్తే కళ్ళు మూసుకొని పాడండి, మేము వింటాం పర్లేదు. సింగ్ సింగ్. నేనే నీవని తెలుసుకున్నా, నువ్వు నాతో లేవని తెలిసినా, తెలిసే నువ్వు రావని, తెలిసే జత కావని తెలిసిన నేను మరవటం తెలియదే. చాలు కదా? ఫస్ట్ టైం అనుకుంటా ఆడియన్స్, ఐ థింక్ అంటే ఎప్పుడు చెప్పాలంటే ఫీల్ తో వాడలేదు ఇంకా ఎక్స్ప్రెషన్. కొంచెం సిగ్గుపడుతున్నట్టున్నారు యాక్చువల్ గా. బాగుంది విజయ్ గారు, అంటే ఈ ఈ రకంగా కూడా మీరు అప్పుడప్పుడు మధ్య మధ్యలో ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. సో చైతన్య, మీ ఫేవరెట్ సీన్ ఏది సినిమాలో, అంటే మీరు చూసినప్పుడు అంటే మీకు మంచి ఫీల్ ఇచ్చిన సీన్స్ అంటే మాకైతే చాలా ఉన్నాయి, మీ బెస్ట్ సీన్ ఏది అనుకుంటున్నారు? నా ఫేవరెట్ క్లైమాక్స్ అండి సినిమాలో. ఇన్ఫాక్ట్ నరేషన్ టైంలో కూడా విజయ్కి చెప్పాను, దిస్ విల్ బి ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్. ఆ పంచ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అండ్ భలే ఎంటర్టైనింగ్ కూడా ఉంటుంది. సో ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్, క్లైమాక్స్ అనేది ఇస్ ద హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇంటర్వెల్ బ్లాక్ బాగా ఎంజాయ్ చేసాం షూట్ చేసేటప్పుడు. ఓకే, అండ్ మేము కూడా అంటే ఆ ఇంటర్వెల్ ఆ పెళ్లి సీన్ లో చూస్తూ కూర్చున్నాం, అంటే ఏంటి ఇది, ఇప్పుడు ఏంటి సడన్ గా ఈ ట్విస్ట్ అనేది. ఆ హీరో వచ్చి ఆ హీరోయిన్ చెవిలో చెప్పేటప్పటికి షాక్, అక్కడ తన రియాక్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా. అంటే ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందంటే ఒక లైట్ హార్టెడ్ ఫిల్మ్, అంటే చక్కగా ఓవర్ ఎమోషన్స్ క్యారీ చేయకుండా సటిల్ గా అన్ని క్యారీ చేస్తూ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి. లవ్ మోస్ట్లీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న లవ్ సీన్స్ అనేవి చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ సీన్స్ అవ్వచ్చు లేదా ఎనీథింగ్ ఏదైనా కూడా. సో బెస్ట్ మూమెంట్స్ అంటే చూస్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్ బాగుంది, ఈ సన్నివేశం బాగుంది అనేది. సో మీకు అంటే ఒక దర్శకుడిగా ఈ సినిమాలో హైలైట్ అనుకుంటున్న అంశాలు ఏంటి? చాలా ఉన్నాయండి. ఒక మచ్చికి ఒక రెండు మూడు అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు ప్రతిదానికి నవ్వుతుంటే ఆయన ఇంకా ఇబ్బంది పడుతున్నారు. స్టార్ట్ చేస్తే అంటే స్టోరీ మొత్తం చెప్పేస్తారనేసి ఆయన మేము చెప్పనివ్వండి. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే అమెరికాలో సడన్ ఒక కల్చర్ ఉంటుందండి, ఎడ్యుకేషన్ స్ట్రెస్ తట్టుకోవడం కోసం సడన్ గా గ్యాప్ తీసుకొని వరల్డ్ టూర్ అలా తిరుగుతూ వస్తుంటారు. సో అలాంటిది మనం ఇందులో ట్రై చేసాం.
ఫస్ట్ టైం హీరో, నాకు కొంచెం రిలీఫ్ కావాలి, ప్రపంచాన్ని తెలుసుకోవాలి, నాలుగు గోడల మధ్య ప్రపంచం లేదని. తర్వాత ఫస్ట్ ఫాల్ ఇన్ లవ్ అండి హీరో, మొదటి క్షణం అమ్మాయిని చూసిన క్షణం. తర్వాత పూజ ఇంట్రడక్షన్, అమ్మాయిలో ఉండే ఇన్నోసెన్స్, ఆ పావురాలు తడిచిపోతూ ఉంటే మామూలుగా చేతులు పెట్టి ఆపాలని ప్రయత్నం చేయడం, ఆ ఇన్నోసెన్స్. తర్వాత ఫాదర్ ఆ అమ్మాయికి గొడుగు పెడితే అమ్మాయి పావురాలకు పట్టింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. మేజర్గా మేము ఈ సినిమాకి ఏం చేసామంటేనండి, నేను చైతు నేను కలవగానే అది బాగుంది ఇది బాగుంది అసలు అవి మాట్లాడే వాళ్ళం కాదు, బాగున్న టాపిక్స్ కాదు. ఎవరు నేను వచ్చి ఫస్ట్ రాగానే అనూప్ వచ్చేసి ఇలా అన్నాడండి, ఇక్కడ ఇది బాగాలేదన్నాడు, అతను ఇది బాగాలేదన్నాడు. సో మన టీంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నెగిటివ్ ఎక్స్ప్రెస్ చేశారో అవి మాట్లాడుకునేవాళ్ళు, అవి మాట్లాడుకొని అది కరెక్టా కాదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి అది కరెక్ట్ అనిపిస్తే అని క్లియర్ చేసేవాళ్ళు. అలాగే ముందు సినిమా అనేది ఒక టీం వర్క్. సో మా చుట్టుపక్కల ఉండే మా క్రూ మెంబర్స్కే నచ్చకపోతే కరెక్షన్స్ ఉంటాయి, మిగతా బయట ప్రపంచంలో అందరికీ ఎలా నచ్చుద్ది. అందువల్ల ఏంటంటే మేము పక్కగా అందరు డౌట్స్ కౌంట్ చేసుకొని అన్ని క్లియర్ చేసుకున్నాం, అలా చేసేవాడిని. మంచి సినిమా రావాలంటే మంచి ప్రొడ్యూసర్ కూడా అవసరం. అండ్ ఈ సినిమా చూస్తుంటే మాకు ఎక్కడ కూడా అంటే ఆ గ్రాండియర్ కానీ అదంతా ఎక్కడ తగ్గినట్టు అనిపించలేదు. ఎందుకంటే ఒక హీరోయిన్ క్యారెక్టర్ని పోర్ట్రే చేసిన విధానం కానీ అంటే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హీరో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా. సో ఒక ప్రొడ్యూసర్ సపోర్ట్ మీకు ఎలా ఉంది? 100% అండి. అది యాక్చువల్లీ ఈ సినిమాకు ఏంటంటే తనే ప్రొడక్షన్ చూసుకున్నారు, చైతన్య డబుల్ రోల్ అన్నమాట. ఓకే, అప్పుడు అయితే ఈజీగా ఉండి ఉంటుంది కదా. అదే డబుల్ రోల్ మీన్స్ వన్స్ హీరోగా అండ్ ప్రొడ్యూసర్గా. అదే ఆహా, అదే ఎందుకంటే తను యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి అది ఇంకా ఈజీ కదా, ఏంటి సినిమాకి ఎంత అవసరమో చూసుకోవటం అంతా. అంటే అది ఈజీ అండ్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న కన్ఫ్యూజన్, యాక్టర్గా ఇంకా చేయాలని ఉంటుంది కానీ అది ప్రొడక్షన్కి మైనస్ అవుతుంది. సో అది ఒక చిన్న కన్ఫ్యూజన్. సో ఇప్పుడు నెక్స్ట్ మూవీ అంటే ఇప్పుడు అలా చేద్దాం అనుకున్నప్పుడు ఈ కన్ఫ్యూజన్ మీకు అప్పుడు స్టార్ట్ అవుద్దేమో, ఎందుకు వచ్చింది డిస్ప్లే అని చెప్పి. అదే వేరే ఎవరినైనా ఇన్ఛార్జ్గా పెట్టుకొని ఇంకా నేను కంప్లీట్గా యాక్టర్గానే అయిపోవటానికి. ఓకే, సో పూజ మీరు అంటే ఒక మంచి లవ్లీ క్యారెక్టర్ తో ఎంటర్ అయ్యారు కదా, వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ వాంట్ టు డూ? యాజ్ ఆఫ్ నౌ ఐ వాంట్ టు ట్రై అదర్ జానర్స్ బికాస్ ఐ కెనాట్ జస్ట్ డూ వన్ ఫిల్మ్ అండ్ సే దట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ గుడ్ రోల్స్ వేర్ ద హీరోయిన్ యాజ్ అ డీసెంట్ రోల్ బికాస్ మోస్ట్లీ ఇన్ తెలుగు యు నో ద గర్ల్ డజన్ హ్యావ్ దాట్ బిగ్ అ రోల్ బట్ ఐ హవ్ బిన్ లక్కీ దట్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ అ స్కోప్ టు యాక్ట్. Okay. So, looking for good role. And Chaitanya, continuous ka mem mimmani lover boy ga chustunnam kada, next em cinema tho meer ma munduku rabothunnaru? Definitely naak love stories ante they are my favorite andi. As an actor kuda nen love stories lo aa role lo chaala comfortable ga feel avutanu. బట్ సినిమా సినిమాకి వేరియేషన్ ఉండాలి ఫర్ అన్ యాక్టర్ ఎస్పెషలీ, అప్పుడే గ్రోత్ ఉంటుందండి. లేకపోతే ఎస్పెషలీ వాళ్ళున్న ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళకి సినిమాకి ఏదైనా ఫ్రెష్నెస్ చూపిపోతే వాళ్ళు కూడా సినిమాలు చూడటం మానేస్తారు మన సినిమాలు. సో డెఫినెట్లీ ఐఎమ్ నౌ వర్కింగ్ ఆన్ సంథింగ్ ఇంకా కొంచెం యాక్షన్ ఎలిమెంట్ ఉన్నట్టు, బట్ ఆఫ్టర్ దట్ అగైన్ డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ లవ్ స్టోరీ. సో విజయ్ గారు, మీరు థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ రెస్పాన్స్ చూసారు కదా, మీకు ఏమనిపించింది? చాలా టెన్షన్తో లోపల అడుగుపెట్టానండి. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ సినిమా రిలీజ్ బిఫోర్గా క్యూబ్లో కానీ పిఎక్స్టి కానీ చెక్ చేసుకున్నప్పుడు సార్ లిమిటెడ్ చిన్న థియేటరు, మా క్రూ వర్కే ఉండేవాళ్ళు. ఫస్ట్ టైం మనం అంటే తెలియని పెద్ద క్రౌడ్ మధ్యలో చూశాను, వెరీ ఎక్సైటెడ్. అండ్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారండి సినిమాని, మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. అరే ఇది కీని కూడా నవ్వుతారా అని కొన్ని కొన్ని విషయాలు నేను షాక్ అయ్యాను. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయని వాటికి కూడా ఎంజాయ్ చేశారు. ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. సో పూజ మీకు ఎలా అనిపించింది థియేటర్లో ఆడియన్స్ మధ్యలో సినిమా చూడటం? యాక్చువల్లీ ద ఫస్ట్ టైం ఐ వెంట్ ఇన్ లైక్ థియేటర్ అండ్ ఐ వాజ్ మోర్ ఎంజాయింగ్ మోర్ దెన్ ద ఫిల్మ్, ఐ వాజ్ ఎంజాయింగ్ ద రియాక్షన్ చైతన్యాస్ ఫ్యాన్స్ హ్యావ్ టు ద హోల్ ఫిల్మ్. ఓకే, సో I had a good time and I was very entertained. Actually ee cinema tho chaitanya ki ammayila fans inka ekku ayipothundi kada, endukante chaala andanga kanipicharu ante oka manchi oka fresh look undi actually ga. All thanks to Vijay. So meeke anda full credit ichesaru. So meerandaru ilage forward ga carry forward avutarani maaku anipistundi. So mee nunchi manchi cinemalu aashisthunnam. Thank you so much once again. Thank you. Prekshakulku andarki namaskaram. Like to wish you all a very very happy Deepavali and have a very safe Deepavali. ఒక్లైలా కోసం రిలీజ్ అయింది, చాలా చాలా మంచి రెస్పాన్స్ ఉంది సినిమాకి. ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, తప్పకుండా అందరు ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ వెళ్ళి ఒక్లైలా కోసం థియేటర్లో చూడండి. పైరసీని ఎన్కరేజ్ చేయమాకండి. పైరసీ గురించి మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ ఈమెయిల్ అస్ అట్ ఓఎల్కే @APFilmChamber.com. థ్యాంక్ యూ ఆల్.
We've made this movie with a lot of love and a lot of effort. So watch in the theater and have a happy, love-filled Diwali. Okalela Kosam is a very good entertainer with good music. And I am sure everybody enjoys it. And meeru mee full family tho ni chuse film idi. Please watch Okalela Kosam. Andariki happy Diwali andi. మా ఒకలేల కోసం మూవీని ఎంత పెద్ద హిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ.